यू ऑल द बेस्ट। हेलो, दिस इज शंकर रेड्डी, लेक्चरर इन पॉलिटिकल साइंस फ्रॉम गवर्नमेंट जूनियर कॉलेज फॉर गर्ल्स, मारेडपल्ली, सिकंदराबाद। गत क्लास लो मनमु राष्ट्रपति योक्क अर्हतलु, एन्निक विधानमु, आयन पदवी बाध्यतलु, आयन पदवी कालम, जीतभत्यालु, तोलगिंपु तीर्मानम गुरिंची तेलुसुकुन्नाम। ई क्लास लो राष्ट्रपति की उन्न अधिकारालु विधुलु गुरिंची तेलुसुकुंटामु। मीकु तेलिसिन विषयमे భారత రాష్ట్రపతి అనేవారు భారతదేశానికి ప్రథమ పౌరుడు, సర్వ సార్వభౌముడు, అట్లాగే ముఖ్య కార్యనిర్వహణ అధికారి, సర్వ సైన్యాధ్యక్షుడు. ఈ విధంగా రాష్ట్రపతికి పలు అధికారాల విధులు ఉండడం సహజం. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి నామమాత్రపు అధికారాలు కలిగి ఉంటారు. అంటే ఈయన ఏ అధికారం నిర్వహించినా అధికారానికి తోడ్పాటును ప్రధానమంత్రి, అతని మంత్రి మండలి అందించటం జరుగుతుంది. ఒకసారి అంటే గ్లాన్స్ మనము రాష్ట్రపతి యొక్క అధికారాల విధుల గురించి చూద్దాం. రాష్ట్రపతి యొక్క అధికారాల విధులను మూడు విధాలుగా వర్గీకరణ చేయవచ్చు. అవేంటంటే, ఒకటి సాధారణ అధికారాలు, సాధారణ అధికారాలు. రెండోది అత్యవసర అధికారాలు, అత్యవసర అధికారాలు. రాష్ట్రపతికి ఉన్న అధికారాల్లో మొదటి సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు. మూడవది విచక్షణ అధికారాలు, విచక్షణ అధికారాలు. సో రాష్ట్రపతి అధికారాలను మూడు విధాలుగా వర్గీకరించవచ్చు. సాధారణ అధికారాలు అయితే రాష్ట్రపతి సాధారణ పరిస్థితుల్లో ప్రధానమంత్రి అతని మంత్రి మండలి సలహా మేరకు నిర్వహించిన అధికారాలని సాధారణ అధికారాలు అంటాము. అసాధారణ పరిస్థితుల్లో అంటే అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి ప్రధానమంత్రి అతని మంత్రి మండలి సలహా మేరకు నిర్వహించిన అధికారాలను అసాధారణ అధికారాలు లేదా అత్యవసర అధికారాలు, ఎమర్జెన్సీ పవర్స్ అని అంటాము. ఈ రెండింటిని అంటే సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలను రాష్ట్రపతి ప్రధానమంత్రి అతని మంత్రి మండలి సలహా మేరకు నిర్వహించడం జరుగుతుంది. కానీ విచక్షణ అధికారాలు ఏంటంటే, రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మండలి సలహా తీసుకోకుండా తనంత తానుగే అంటే స్వయంగా కొన్ని అధికారాలను నిర్వహిస్తారు. అవే విచక్షణ అధికారాలు. ప్రధానమంత్రి నియమించడం, అట్లాగే తర్వాత మంత్రి మండలిని రద్దు చేయడం లాంటి అధికారాలు విచక్షణ అధికారాల కిందకు వస్తాయి. ఈ ఒక్కొక్క దాని గురించి మనం ఈ క్లాసులో వివరంగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ సాధారణ అధికారాలు అనేసరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రపతికి ఉన్న కార్యనిర్వహణ అధికారాలు, కార్యనిర్వహణ అధికారాలు. రెండోది శాసన అధికారాలు. మూడవదిగా ఆర్థిక అధికారాలు. నాలుగవదిగా న్యాయ అధికారాలు. ఐదవదిగా మిలిటరీ అధికారాలు. ఇక చివరగా దౌత్య అధికారాలు. వీటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ అత్యవసర అధికారాలకు వచ్చేసరికి రాష్ట్రపతికి మూడు రకాల అత్యవసర అధికారాలు ఉంటాయి. ఒకటేమో జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ అధికరణ 352. రెండోది రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, దీన్ని నిబంధన 356 కింద మనం చర్చిస్తాము. ఇక మూడవదిగా ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఇది నిబంధన 360 గురించి 360 తెలియజేస్తుంది. ఇవి రాష్ట్రపతికి ఉన్న సాధారణ అధికారాలు,
అత్యవసర అధికారాలు. వీటన్నింటి గురించి ఒక్కొక్క వరుసగా కులంకుశంగా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. రాష్ట్రపతి సాధారణ అధికారాల్లో భాగంగా మొదటి దాన్ని మనం చర్చించుకోవడానికి ట్రై చేద్దాం. అధికారాలు, ఫస్ట్ది శాసన అధికారాలు. రాష్ట్రపతి యొక్క సాధారణ అధికారాల్లో భాగంగా ఒక్కొక్క దాని గురించి మనం వివరించడానికి ట్రై చేద్దాం. సాధారణ అధికారాలు, ఇందులో మొదటిది కార్యనిర్వహణ అధికారాలు. కార్యనిర్వహణ అధికారాలు, ఎగ్జిక్యూటివ్ పవర్స్. మీకు తెలిసిన విషయమే, నిబంధన 53 ప్రకారము భారతదేశానికి రాష్ట్రపతి ముఖ్య కార్యనిర్వహణ అధికారి. కార్యనిర్వహణ అధిపతి లేదా అధికారి. ఇందులో భాగంగానే మొత్తం కార్యనిర్వహణ అధికారం అంతా ఎవరి పేరు మీద జరుగుతుంది? రాష్ట్రపతి పేరు మీదనే. భారతదేశానికి ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా రాష్ట్రపతి ఉంటారు. రాష్ట్రపతి పేరు మీదనే మొత్తం దేశ పరిపాలన జరగటం అనేది మనం గమనించాల్సిన అంశము. అట్లాగే ఈ పరిపాలన తానే స్వయంగా నిర్వహించవచ్చు లేదా కొంతమంది అధికారుల సహాయంతో నిర్వహించవచ్చు. సాధారణంగా రాష్ట్రపతి తాను స్వయంగా నిర్వహించకుండా కొంతమంది అధికారులను నియమిస్తూ అధికారుల సహాయ సహకారంతో మొత్తం భారతదేశ కార్యనిర్వహణ వ్యవహారాలని పరిశీలించడం జరుగుతుంది, నిర్వహించటం జరుగుతుంది. ఎవరెవరిని నియమిస్తారు రాష్ట్రపతి? ఇక్కడ మనం గమనించాలి. ఒకటి ప్రధాన మంత్రి మరియు అతని మంత్రి మండలి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, నిబంధన 75(1) ప్రకారము రాష్ట్రపతి ప్రధాన మంత్రిని నియమిస్తారు. అతని సలహా మేరకు ఇతర మంత్రులను నియమిస్తారు. దట్ మీన్స్ మంత్రుల మండలి లేదా మంత్రి మండలిని నియమిస్తారు. అంతేకాకుండా రాష్ట్రపతి అటార్నీ జనరల్ అనే వారిని కూడా నియమిస్తారు. ఈ నిబంధన 76(1) ప్రకారము రాష్ట్రపతి అటార్నీ జనరల్, భారతదేశ ముఖ్య న్యాయ నిర్వహణ అధికారిని మనము అటార్నీ జనరల్ అని అంటామన్నమాట. ఓకే, అట్లాగే రాష్ట్రపతి 155 నిబంధన 155 ప్రకారము గవర్నర్లను నియమిస్తాడు. గవర్నర్స్ని నియమిస్తాడు. రాష్ట్రాలకు అధిపతులుగా ఉన్న గవర్నర్ని నియమిస్తారు. అంతేకాకుండా 124(2) ప్రకారము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అట్లాగే ఇతర న్యాయమూర్తులను కూడా నియమించటం జరుగుతుంది. 124(2) ప్రకారము రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని అట్లాగే ఇతర న్యాయమూర్తులను కూడా నియమిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తిని. అట్లాగే 216 ప్రకారం ఏంటంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. అంటే సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు నియమిస్తారు, హైకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతి నియమించటం జరుగుతుంది. ఓకే, అలాగే వీటితో పాటుగా మనం ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా 324 ప్రకారము ఎన్నికల కమిషన్ రాష్ట్రపతి 324(2) ప్రకారం ఎన్నికల కమిషన్ లో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ మిగతా ఎలక్షన్ కమిషనర్ కూడా నియమించటం జరుగుతుంది. అట్లాగే
315 నిబంధన ప్రకారము యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఇది కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఒకటి ఉంటుంది. ఆ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్న చైర్మన్ సభ్యులను కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఇట్లా మనకి ఎగ్జాంపుల్ ఎందులో చెప్పుకోవచ్చు, కార్యనిర్వహణ అధికారం, రాష్ట్రపతికి గల కార్యనిర్వహణ అధికారంలో వీటన్నిటినీ మనము చర్చించుకోవచ్చు. ఈ విధంగా రాష్ట్రపతి తన కార్యనిర్వహణ అధికారాలు నిర్వహించడానికి వీళ్ళందరూ సలహా సహకారాలను తీసుకోవటం జరుగుతుంది. ఇది రాష్ట్రపతి యొక్క కార్యనిర్వహణ అధికారాలు. రాష్ట్రపతికి ఉన్న శాసన అధికారాలు రాష్ట్రపతికి కార్యనిర్వహణ అధికారాలతో పాటు కొన్ని శాసన అధికారాలు కూడా ఉండటం జరుగుతుంది. నిబంధన 79 ప్రకారం పార్లమెంట్ అనగా భారత పార్లమెంట్ అనగా రాష్ట్రపతి ప్లస్ రాజ్యసభ ప్లస్ లోక్సభ. అంటే ఏం అర్థము? నిబంధన 79 ఏం చెప్తుందంటే భారత పార్లమెంట్ లో రాష్ట్రపతి అంతర్భాగం. పార్లమెంట్ అనగా రాష్ట్రపతి, రాజ్యసభ ఎగువ సభ, లోక్సభ దిగువ సభ. ఇది అర్థం ఏమిస్తుందంటే శాసనసభలో లేదా శాసనశాఖలో రాష్ట్రపతి అంతర్భాగం అని చెప్తుంది. శాసనసభలో లేదా శాసనశాఖలో అంతర్భాగంగా రాష్ట్రపతి కొన్ని శాసన అధికారాలను కలిగి ఉంటారు. ఏంటి శాసన అధికారాలు అంటే, కొత్తగా ఏర్పడిన పార్లమెంటు సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం జరుగుతుంది. అంటే జనరల్ ఎలక్షన్ తర్వాత కొత్తగా పార్లమెంట్ ఏర్పడుతుంది కదా, ఆ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించడం, అట్లాగే ప్రతి సంవత్సరం మొదటి సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం అనేది ఈ శాసన అధికారాల భాగంగానే వస్తుంది. అంతేకాకుండా ఈ శాసన అధికారాల్లో భాగంగా ముఖ్యమైనది ఏంటంటే, శాసనశాఖ రూపొందించిన ప్రతి బిల్లు రాష్ట్రపతి ఆమోదంతోనే చట్టరూపం గాలుస్తుంది. అంటే ఒక బిల్లు చట్టంగా మారాలంటే మధ్యలో ఎవరు ఉండాలి? రాష్ట్రపతి ఆమోదం ఉండాలి. అంటే ప్రతి బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం అవసరము. ఫైనల్ అసెంట్ గివెన్ బై హూమ్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంతిమ ఆమోదం ఎవరిస్తారంటే రాష్ట్రపతి ఇస్తారు. కాబట్టి ఈ బిల్లును రూపొందించేదేమో పార్లమెంట్ ఆ బిల్లుల పైన ఆమోదం తెలిపేది ఎవరు? రాష్ట్రపతి. తర్వాత అవి చట్టరూపం గాలుస్తాయి. మరి ఇట్లాంటి బిల్లులు రాష్ట్రపతికి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని బిల్లులకి గమనించండి, కొన్ని బిల్లుల విషయంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం. అట్లాంటి బిల్లులు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనీ బిల్స్ అంటాం, ద్రవ్య బిల్లులు అంటారు. అలాగే ఏదైనా నూతన రాష్ట్రం ఏర్పడినా లేదా ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులు మార్చాలన్నా పేరు మార్చాలన్నా అటువంటి బిల్లులకి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం. అయితే అన్ని బిల్లులకి ఇట్లాంటి అనుమతి అవసరం లేదు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించినాక అది రాష్ట్రపతి అనుమతి కోసము వెళ్ళటం జరుగుతుంది. ఆ సందర్భంలో రాష్ట్రపతి ఆ బిల్లు పైన తన ఆమోదం తెలపవచ్చు లేదా తన దగ్గరే అట్టి పెట్టుకోవచ్చు. తన దగ్గరే అంటే ఏం తెలపకుండా, ఎస్ నో చెప్పకుండా తన దగ్గరే అట్టి పెట్టుకోవచ్చు. తన వద్ద పెట్టుకునే అధికారం, పాకెట్ వీటో అంటాం దీన్ని. ఓకే, అట్ ద సేమ్ టైం బిల్లుని తిరస్కరించి వెనక్కి పంపే అధికారం. ఈ మూడు అధికారాలు రాష్ట్రపతి కలిగి ఉంటారు. ఒక బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం వచ్చినప్పుడు ఆ బిల్లు పైన తన ఆమోదం తెలపవచ్చు, లేదా ఈ బిల్లులో సవరణలు ఉన్నాయి, ఈ బిల్లు ప్రజలకు అపాయం చేస్తుందని దీనిపైన ఆమోదం తెలపకుండా తన దగ్గరే పెట్టుకోవచ్చు, లేదా ఈ బిల్లులో కొన్ని సవరణలు చేయండి అని పార్లమెంటుకు మళ్ళీ తిరిగి
పంపించవచ్చు. అట్లా తిరిగి పంపించినప్పుడు పార్లమెంట్ కొన్ని సవరణలు చేసి మళ్ళీ రాష్ట్రపతికి పంపితే అప్పుడు రాష్ట్రపతి దానిపైన ఆమోదం తెలపాలి. అంటే రెండోసారి తిరస్కరించే హక్కు రాష్ట్రపతికి, అధికారం రాష్ట్రపతికి లేదు. ఈ టైంలో పార్లమెంటు సవరణ చేయొచ్చు, సవరణ చేయకపోవచ్చు, కానీ రెండో టైం వచ్చేటప్పుడు రాష్ట్రపతి తప్పకుండా ఆమోదం తెలపాలి. ఇది రాష్ట్రపతి బిల్లులపైన ఆమోదం తెలిపే విధానం. ఈ సందర్భంలోనే రాష్ట్రపతి వీటో అధికారాన్ని కలిగి ఉంటారు. ఓకే, సో దీంతో పాటుగా కొన్ని బిల్లుల విషయంలో రెండు సభల మధ్యన ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. రెండు సభల అంటే రాజ్యసభ లోక్సభ పైన ఏకాభిప్రాయం కుదరక ఒక సభ ఆమోదించి ఇంకొక సభ తిరస్కరిస్తే అటువంటి సందర్భంలో సమస్యను పరిష్కరించడానికి జాయింట్ సిట్టింగ్ అంటే ఉమ్మడి సమావేశం, ఉమ్మడి సమావేశం కూడా రాష్ట్రపతి జరిపించవచ్చు. అంటే నిబంధన 108 ప్రకారం, నిబంధన 108 108 ప్రకారము జాయింట్ సెషన్ 108 108 ప్రకారము పార్లమెంటు బిల్లుల విషయంలో రెండు సభల మధ్యన భేదాభిప్రాయాలు వస్తే అభిప్రాయాన్ని తుడపడానికి ఏం చేస్తారు, ఉమ్మడి సమావేశాన్ని అనేది రాష్ట్రపతి ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇది కూడా శాసన అధికారాల్లో భాగంగానే వస్తుంది. దాంతోపాటుగా రాష్ట్రపతికి ఉన్న శాసనాధికారంలో అతి ముఖ్యమైనవి ఏంటంటే శాసన సమావేశాన్ని ఆయన జరిపించు పిలవచ్చు అనమాట. సమన్స్ అంటే సమావేశాన్ని ఏర్పాటు చేయటం. అట్లాగే ప్రొరోగ్ అంటే ఏంటి, తాత్కాలిక వాయిదా. ఏం వాయిదా వేస్తారు, సమావేశాలను తాత్కాలిక వాయిదా వేయడాన్ని ప్రొరోగ్ అంటాం. లోక్సభను రద్దు చేసే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి సమావేశాలని ఆహ్వానించవచ్చు, పిలవచ్చు, దాన్ని సమన్స్ అంటాం. తాత్కాలికంగా వాయిదా వేయచ్చు జరుగుతున్న సమావేశాన్ని, దాన్ని ప్రొరోగ్ అంటాం. అట్లాగే లోక్సభని శాశ్వతంగా రద్దు చేయొచ్చు, అది డిజాల్వ్ అని అంటాము. డిజాల్వ్ ద లోక్సభ అంటాం. ఇవి శాసన అధికారాల భాగంగానే వస్తాయి. వీటితో పాటు రాష్ట్రపతి శాసనసభ అయిన భారత పార్లమెంట్లో రెండు సభలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, లోక్సభ రాజ్యసభ అన్నాం. ఈ లోక్సభలో ఒక ఆంగ్లో ఇండియన్ లోక్సభకి ఒక ఆంగ్లో ఇండియన్ ని నియమించే అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటారు. అంటే నిబంధన 131 ప్రకారము ఒక ఆంగ్లో ఇండియన్ ని లోక్సభకు నియమిస్తారు రాష్ట్రపతి. అట్లాగే నిబంధన 80 ప్రకారము 12 విశిష్ట వ్యక్తుల్ని రాజ్యసభకు నియమించడం జరుగుతుంది. ఇవన్నీ మనం ఏమనుకోవాలి, శాసన అధికారాల కిందకి వస్తాయి. రాష్ట్రపతికి ఉన్న శాసన అధికారాల కిందకే ఇవన్నీ వస్తాయి. సమావేశాలను జరిపించటం, తాత్కాలికంగా వాయిదా వేయటం, లోక్సభను రద్దు చేయటం, బిల్లులపైన తన ఆమోదం తెలపటం, తిరస్కరించటం, అట్లాగే వెనక్కి పంపించటం, అట్లాగే ఒకవేళ రెండు సభల మధ్యన భేదాభిప్రాయాలు వస్తే ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయటం, అట్లాగే లోక్సభకు రాజ్యసభకు కొంతమంది వ్యక్తుల్ని నియమించడం కూడా శాసనసభలో భాగంగానే మనము చెప్పుకుంటాము, శాసన అధికారాల భాగంగానే చెప్పుకుంటాము. రైట్, థర్డ్ వన్ ఇస్ దాట్ ఆర్థిక అధికారాలు. రాష్ట్రపతికి కొన్ని ఆర్థిక అధికారాలు కూడా ఉంటాయి. ఏంటారా ఆర్థిక అధికారాలు అంటే, ఇక్కడ గమనించండి, రాష్ట్రపతి ద్రవ్య బిల్లులకు ముందస్తు అనుమతి ఇస్తారు. ద్రవ్య బిల్లుల పైన ముందస్తు అనుమతి అంటే ద్రవ్య బిల్లులు ఎప్పుడు కూడా పార్లమెంట్లోని దిగువ సభలోనే అంటే లోక్సభలోనే ప్రవేశపెట్టడం జరుగుతుంది. అట్లా బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం. అట్లాగే రాష్ట్రపతి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కారకుడవుతారు. అంటే రాష్ట్రపతి అనుమతితోనే బడ్జెట్ అనేది లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, సో అంటే ద్రవ్య బిల్లులు ప్రవేశపెట్టడానికి ముందస్తు అనుమతి అవసరం,
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం. ఈ రెండింటికి కారకులు ఎవరవుతారు? రాష్ట్రపతే అవుతారు. వీటితో పాటు ఆర్థిక అధికారంలో భాగంగా రాష్ట్రపతి తన వద్ద అగంతుక నిధి, ఏమిటి అది? అగంతుక నిధి. అగంతుక నిధి అంటే కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ నిబంధన 267 ప్రకారము అత్యవసర సమయాల్లో మనకు అవసరమైనప్పుడు ఉపయోగించుకునే ఒక నిధి అనేది రాష్ట్రపతి దగ్గర ఉండటం జరుగుతుంది. దాన్ని అగంతుక నిధి అని అంటాము. అట్లాగే కేంద్ర రాష్ట్రాల మధ్యన ఆదాయ పంపిణీకి, కేంద్ర రాష్ట్రాల మధ్యన ఆదాయ పంపిణీ, కేంద్ర రాష్ట్రాల మధ్యన ఆదాయ పంపిణీ ఎవరి మధ్యన? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన ఆదాయ పంపిణీ. అట్లాగే ట్యాక్స్ పన్నులు అంటాం, పన్నులు కేంద్ర రాష్ట్రాల మధ్యన పంపడానికి, కేంద్రంకి వచ్చే ఆదాయంలో పన్నుల ఆదాయం కూడా ఉంటాయి కాబట్టి ఇట్లా ఆదాయ పంపిణీ నిమిత్తం కేంద్ర రాష్ట్రానికి ఎటువంటి భాగం కల్పించాలి అని నిర్ణయించడానికి ఒక ఫైనాన్స్ కమిషన్ అంటాం, ఆర్థిక సంఘం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది నిబంధన 280 ప్రకారము. 280 ప్రకారము కేంద్ర రాష్ట్రాల మధ్యన ఆదాయాలు పంపిణీ చేయడానికి ఒక ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అంటే ఇందులో సభ్యుల్ని, చైర్మన్ని కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది నిబంధన 280 ప్రకారము. ఇది కూడా ఆర్థిక అధికారాల భాగంగా నడుస్తుంది. అట్లాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన నివేదికను పార్లమెంటు ముందు ఉంచడానికి రాష్ట్రపతికి అధికారం కలిగి ఉంటుంది. ఇవన్నీ రాష్ట్రపతికి ఉన్న ఆర్థిక అధికారాల భాగంగా మనము చెప్పుకుంటాము. తరువాత న్యాయ అధికారాలు రాష్ట్రపతికి కార్యనిర్వహణ అధికారాలు, శాసన ఆర్థిక అధికారాలతో పాటు కొన్ని న్యాయ అధికారాలు కూడా ఉంటాయి. ఏంటి న్యాయ అధికారాలు అంటే, ఇక్కడ గమనించండి, సుప్రీంకోర్టు, హైకోర్టు, భారత న్యాయ వ్యవస్థలో ఉన్నతమైన న్యాయస్థానం ఏదంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. ఈ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. అంటే నిబంధన 124 ప్రకారము సుప్రీంకోర్టులోని ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తుల్ని నియమించే అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటారు. ఇది న్యాయ అధికారంలో భాగంగానే మనం చెప్పొచ్చు. అట్లాగే హైకోర్టులో కూడా ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారం కూడా రాష్ట్రపతి కలిగి ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నతమైన న్యాయస్థానం హైకోర్టు కనుక హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు నియమించే అధికారం కూడా రాష్ట్రపతి కలిగి ఉంటారు. ఇది ఎవరు చెప్తున్నారు? 216 ప్రకారము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను కూడా నియమించే అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటారు. వీటితో పాటు నిబంధన 72 ఏం చెప్తుందంటే, రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాలు పార్డన్ అంటాం, ఇంగ్లీష్లో దాన్ని పార్డన్ అంటాము. పార్డన్ పవర్స్ కూడా ఉంటాయి. అంటే ఏంటంటే, సుప్రీంకోర్టు హైకోర్టు విధించిన శిక్షలను రద్దు చేయొచ్చు, లేదా ఒక శిక్ష నుంచి ఇంకొక శిక్షకు మార్పు చేయొచ్చు, లేదా ఉన్నతమైన శిక్ష నుంచి తక్కువ శిక్షకు తగ్గించవచ్చు. ఇలన్నీ పార్డన్, రిప్రైవ్, రెమిషన్ అని అధికారులు 72 నిబంధన ప్రకారం రాష్ట్రపతి అనుభవించడం జరుగుతుంది. వీటితో పాటు నిబంధన 143 ఏం చెప్తుందంటే, ఏదైనా చట్టపరమైన విషయంలో రాష్ట్రపతికి సందేహం వస్తే, అంటే డౌట్ వస్తే,
ఇమీడియట్ గా ఆయన ఎవరికి అప్రోచ్ అవుతారు, సుప్రీం కోర్టుకి అప్రోచ్ అవుతారు. అంటే రాష్ట్రపతికి చట్టం విషయంలో వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి సలహా ఎవరిని అడుగుతారంటే సుప్రీం కోర్టుకు అడుగుతారు. ఇది సలహా అధికారం. ఈ అధికారాలు సుప్రీం కోర్టు ఇచ్చిన సలహా రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవి సలహా అధికారాలు నిబంధన 143 ప్రకారము. ఓకే, ఇక నెక్స్ట్ మనము మిలిటరీ అధికారాలు. మిలిటరీ అధికారాలు రాష్ట్రపతికి మిలిటరీ అధికారాలు కూడా ఉంటాయి. సో భారత రాజ్యాంగం ప్రకారము భారతదేశానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా రాష్ట్రపతి కొనసాగడం జరుగుతుంది. ఈ అధికారంతో రాష్ట్రపతి ఏం చేస్తారంటే త్రివిధ దళాల అధిపతులను, త్రివిధ దళాలు అంటే త్రివిధ దళాలు ఏవవి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ త్రివిధ దళాల అధిపతులను ఆయన నియమిస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులని ఎవరు నియమిస్తారు, రాష్ట్రపతి నియమిస్తారు. దాంతో పాటుగా ఇతర దేశాలతో యుద్ధం విషయంలో కానీ, అంటే ఒక దేశంతో యుద్ధం చేయాలన్నా ఎవరు డిసైడ్ చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. లేదా యుద్ధం ఆపేసి శాంతిని కోరుకోవాలన్నా ఎవరు డిసైడ్ చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇవి మిలిటరీ అధికారాల్లో భాగంగా వస్తాయి. ఇక చివరిగా వచ్చేసరికి దౌత్య అధికారాలు. దౌత్య అధికారాలు, దౌత్య అధికారాలు ఏంటంటే భారతదేశం తరపున రాష్ట్రపతి అంతర్జాతీయ వేదికల పైన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. భారత ప్రతినిధిగా వివిధ దేశాలతో ఒప్పందం చేసుకోవడము, ఆ ఒప్పందాలు అమలయ్యేటట్టు చూడటము దౌత్య అధికారాల కిందకే వస్తుంది. అట్లాగే ఇతర దేశాలతో మనము స్నేహభావాన్ని పెంపొందించుకోవడం కోసము మన దౌత్య అధికారాలను ఇతర దేశాల్లో నియమించే ఏర్పాటు కూడా ఉంటుంది. అట్లాగే ఇతర దేశాల దౌత్య అధికారాలను మన దేశంలో నియమించుకునే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. ఓకే, సో వీటితో పాటు అత్యవసర అధికారాలు. ముందుగా చెప్పుకున్నట్టు రాష్ట్రపతికి మూడు అత్యవసర అధికారాలు ఉంటాయి. అవి మనము జాతీయ అత్యవసర అధికారము, జాతీయ, అట్లాగే రాష్ట్రపతి పాలన, అట్లాగే రాష్ట్ర అత్యవసర అధికారం, తర్వాత ఆర్థిక అత్యవసర అధికారం. ఈ మూడింటి గురించి ప్రస్తావించవలసిన అవసరం ఉంటుంది. జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇది నిబంధన 360 ప్రకారము, రాష్ట్రపతి పాలన 356 ప్రకారము, జాతీయ అత్యవసర పరిస్థితి 352 ప్రకారము. ఇతర దేశాలతో యుద్ధం కానీ లేదా మన దేశంలోనే మన ఆర్మీ తిరుగుబాటు చేసినప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి, ఒక రాష్ట్రంలో రాజ్యాంగపరంగా పరిపాలన జరగకుండా వైఫల్యం జరిగిందంటే రాష్ట్రపతి పాలన లేదా రాష్ట్ర అత్యవసర పరిస్థితి, అట్లాగే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితి జరుగుతుంది. ఇవి రాష్ట్రపతికి ఉన్న సాధారణ అధికారాలు, ఇవి అత్యవసర అధికారాలు. థ్యాంక్ యూ.